నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. మరీ ముఖ్యంగా టీడీపీ అత్యధికంగా 136 స్థానాలను గెలుచుకుంది. గత 5 ఏళ్లుగా టీడీపీని వైసీపీ నాయకులు ఘోరంగా అవమానించారు. చివరికి వ్యక్తిగతంగా విమర్శించడంతో పాటు కొందరు టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు భౌతిక దాడులకు దిగారు. 5 ఏళ్లపాటు వైసీపీ పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొంటూ టీడీపీని కాపాడుకుంటూ వచ్చిన పార్టీ నేతలను గుర్తుపెట్టుకున్నారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పార్టీ కోసం అన్ని కష్టనష్టాలను ఎదుర్కొని పార్టీలో కొనసాగిన వారికే ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పదవులను ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉండగా కష్ట నష్టాలు కోర్చి పార్టీని విజయపదంలో నడిపిన పార్టీ నేతలు శ్రేణులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. గత 5 ఏళ్లలో ఎవరు ఎలా పనిచేశారు అన్న అంశం ప్రాతిపదికగా వారందరికీ అంతర్గతంగా ర్యాంకులిచ్చి తదనుగుణంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను పంపించాలని జీఏడి సర్క్యులర్ కూడా జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని వివిధ పార్టీ విభాగాల నేతలతో నాయకత్వం సమావేశం నిర్వహించింది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అనేక అంశాలపై చంద్రబాబు చర్చించారు. అధికారంలోకి వచ్చాక నాయకుల సిఫార్సులతో అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారని, అయితే వారిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన వారికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలో కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది. గత 5 ఏళ్లలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేశారు, జగన్ సర్కార్ ఒత్తిళ్లను తట్టుకొని పనిచేసిన టీడీపీ నాయకులు ఎవరు, దాడులకు గురైన వారెవరు అనేవి పరిగణలోకి తీసుకుంటూ సమాచారం సేకరించాలని, దాని ప్రాతిపదికగా వారికి ర్యాంకులు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు ఇచ్చే సమయంలో ఈ అంశాలపైనే ప్రాధాన్యతగా తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా కసరత్తు చేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ నేతల నుంచి వచ్చే వినతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించేలా చూడాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. కేంద్ర కార్యాలయానికి పార్టీ సభ్యులు ఎవరు వచ్చి వినతులు ఇచ్చినా వాటికి ఒక నెంబర్ ఇచ్చి ప్రభుత్వ శాఖలకు పంపాలని, అవి త్వరగా పరిష్కారం కావడానికి చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. వినతుల పరిశీలన, పరిష్కారంపై దృష్టి పెట్టడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులపై మోపిన అక్రమ కేసులపైన సమావేశంలో చర్చించారు. అన్ని నియోజకవర్గాలు, మండలాల నుంచి ఈ కేసుల సమాచారం తెప్పించి వాటిని విశ్లేషించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని, రాజకీయ వేధింపులకు గురైన క్యాడర్కు కేసుల నుంచి ఉపశమనం కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.